శ్రీ గురుభ్యో నమః శుభం వియాత. వృశ్చిక రాశి వారికి 2018 ఫిబ్రవరి మాసం ఏ విధంగా ఉంటుంది వచ్చినప్పుడు, వృశ్చిక రాశి వారికి కొంతవరకు కుజుడు యొక్క తత్వం అయితే ఫిబ్రవరి మాసంలో కనిపిస్తుంది, కాబట్టి కుజుడు కూడా అక్కడే ఉంటాడు. అదేవిధంగా గురుడు కూడా కొంతకాలం సెకండ్ హాఫ్లో అక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ కుజుడు యొక్క అగ్నితత్వం ఉంటుంది కాబట్టి కొంచెం షార్ట్ టెంపర్గా మీరు తీసుకుంటే నిర్ణయాల వల్ల కొంత నష్టపోయే అవకాశం ఉండదు. జాగ్రత్త వహించడం చాలా అవసరం పడుతుంది. ఈ వృశ్చిక రాశిని ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం అనేది చాలా ప్రాశస్యం వహిస్తుంది. శనీశ్వరుడు పక్కకు జరిగాడు కదా అని కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంటారు, ధైర్యంగా చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఒక్కసారి ఆ ధైర్యం కొంచెం నిదానంగా చేయడానికి ప్రయత్నించండి, అందువల్ల కొంతవరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాడు, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఐరన్ వర్క్స్ చేసేవాళ్ళకి, భూమికి సంబంధించిన వ్యాపారం, ఇసుక వ్యాపారం చేసేవారికి, అదే గ్రైనేట్స్ వ్యాపారం చేసేవారికి, విత్తనాలకు సంబంధించిన వ్యాపారం చేసేవారికి కొంత లాభదాయకంగానే కనిపిస్తుంది. ఒక 5% లాభంగానే ఉంటుంది. చదువుకునే విద్యార్థుల్లో కొంతవరకు మనోవేదన తీసుకొస్తే అవకాశం ఉంది, కాబట్టి కొంచెం ఆచి తూచి వివరించి నిత్యం దక్షిణామూర్తి మంత్రసాధన చేసుకుని కాంపిటేటివ్ ఎగ్జామ్ వెళ్ళడానికి ప్రయత్నించండి. సక్సెస్ అనేది కొంతవరకు కనబడే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటుండే కానీ వృశ్చిక రాశిలో ఉన్న వాళ్ళకి, ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మాత్రం లాభదాయకంగా కనిపిస్తుంది. భూమి మీద పెట్టే వ్యాపారం చేసి, భూమి మీద ఆస్తులు పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలలో, ల్యాండ్స్ అమ్మకాలు కొనగాలలో 20వ తారీఖు తర్వాత చేసే ప్రయత్నాలు, అంటే ఫిబ్రవరి 20 తర్వాత చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు వచ్చే అవకాశం బాగా కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటుండగా మనం చూస్తే గవర్నమెంట్ అధికారుల ద్వారా కొంతవరకు అవమానం పొందే అవకాశం ఉంది, కాబట్టి వీలైనంత వరకు వృశ్చిక రాశి వరకు ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు అధికారుల ద్వారా కొంచెం జాగ్రత్తగా ఉండడం అవసరం పడుతుంది. నీలాభ నిందలు పడే అవకాశం ఉంటుంది. అలాగే సబార్డినెంట్స్ ద్వారా కూడా తెలియని చేయని దానికి నిందలు పడే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి, బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి, అదేవిధంగా కొంతవరకు కార్పొరేట్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి కూడా, అంటే సెమీ గవర్నమెంట్ సెక్టర్లో కూడా ఉన్న వాళ్ళకు కూడా కొంతవరకు మానసిక ఒత్తిడి, సస్పెన్షన్ వరకు తీసే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్త పడవలసిన అవసరం పడుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, మేధా దక్షిణామూర్తి మంత్ర సాధన ఈ రెండు చేసుకోవడం ప్రయత్నించండి. కొంతవరకు మనోవేదన బయటపడుతూ రాజమార్గంలో రాజ్యాంగం పొందగలుగుతారు. శుభం భూయాత్.